దొరికినంతా దోచుకో. ఎంతటి ఆడియన్స్ నైనా మెప్పించినావు, ఈయనకి చిన్న పని. క్లాస్ ఆడియన్స్ నైనా మాస్ ఆడియన్స్ నైనా ఇట్టే ఆకట్టుకునే మన పోసాని. ఎవరికి తల వంచకు, ఎవరిని ఆతింతకు, గుండె బలమే నీ ఆయుధం, నిందు మనసే నీ ధనం. ఎవరికి తల వంచకు, ఎవరిని ఆతింతకు. మీది చిన్న పిల్లల మనస్తత్వం, అందుకనే మీకు ఈ చాక్లెట్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఏమె అలాగే ఉంది. ఎందుకుందో తెలుసా? ఎక్సైజ్ చేసి బాగా లేపరాలు పూసుకొని కాదు, మనసు మంచిది కాబట్టి. తీసుకోండి, నేను చెప్పినందుకు ఈ చాక్లెట్లు అన్ని కూడా మీవే. ఒకటి పెట్టుకున్నాను, ఒకటి మా ఆవిడకి, ఈ రెండు మా కొడుకులకి. ఇది నా పిల్లలకండి, ఇది నా పిల్లలకండి. ఎలాంటి ఆడియన్స్ అయినా ఇట్టే ఆకట్టుకోగలదు ఈ భామ. ఆమె ఫ్యామిలీలో బాగా తెలిసినటువంటి హేమ. ప్లీజ్ మీరేం అనుకోకుండా ఓటర్ ఐడి ఫామ్ ఫిల్అప్ చేయాలి. మీకు 18 వచ్చాయి. ఓ, 18 వచ్చేసాయా? ఈ విషయం ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఒక నిమిషం, దీని కిందే వృద్ధాప్య పెన్షన్ ఫామ్ కూడా ఉంది, అది కూడా ఫిల్ చేసేసి. పెన్షన్ వస్తుందండి, ఏదైనా ఓకే మా పేరే ఓకే. ఈయన పంచలకు ఉంటుంది ఒక స్పెషల్ అట్రాక్షన్, అందుకనే ఆడియన్స్ చూపిస్తూ ఉంటారు ఈయన మీద స్పెషల్ అఫెక్షన్. లెట్స్ వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు. విత్తనాలు చల్లానండి, తర్వాత కోసాను, తర్వాత ఎగరపోసాను. అవి అమ్మేసిన తర్వాత క్యాష్. వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు. ఒక్క నిమిషం, మీకోసం వడ్డించిన విస్తరి, ఎందుకంటే మీ క్యారెక్టర్స్ అన్ని ఫుల్ మీల్స్ లాగా ఉంటాయి కాబట్టి మీకు మేము అరటాక్ ఇచ్చాము. మొత్తాన్ని నేను ఆకులా కనిపించాను. మీరు ఆకు లాంటి వాళ్ళు కాదండి, మీరు ఫుల్ మీల్స్ లాంటి వాళ్ళు. అది ఏమో, ఇదేమో ఎంగిలాకులా ఉంది. నాకు ఎంగిలాక్ కాదండి, వెల్కమ్. మన భారతదేశంలోనే కూల్ గా ఉండేటువంటి ప్రదేశం కాశ్మీరు. ఎంటర్టైన్ చేయడంలో ముందుంటాడు మన సమీరు. సమీర్, మూడు ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, కత్తి, బిస్కెట్, అలాగే రోజా పువ్వు. ఏది తీసుకుంటావో దాన్ని బట్టి నేను చెప్తా. సమీర్ గారు కత్తి ఎందుకు తీసుకున్నాడు? కత్తి లాంటి వాడని. కత్తి నాకు అయిపోతాను, కత్తి నాకు అయిపోతాను. వెల్కమ్ సమీర్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము కొన్ని ఆప్షన్స్ ఇస్తాము, సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయినట్టయితే రెండు సార్లు వెళ్లి వసూలు వాళ్ళు ఇది వేసేసేయండి. కాయిన్ ఎందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు, ఈ సమీర్ అయితే ఇప్పటికి 8వ సారో 9వ సారో రావడం. ఈ షోకి సుమ తర్వాత ఎక్కువ సార్లు వచ్చింది నేనే. సో ఫస్ట్ క్వశ్చన్, ఆప్షన్స్ ఏ రుమేనియా, బి టర్కీ, సి కెనియా అండ్ డి జర్మనీ. ఏ ప్రాంతంలోని రెస్టారెంట్ లో కస్టమర్స్ తుమ్మిన తీవ్రతని బట్టి బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు? కృష్ణ భగవాన్ గారు, టర్కీ. టర్కీయా? ముందు అదే అసలు.
ఉంది ఎందుకు చెప్పారు టర్కీ అని ఇక్కడ టర్కీ కోళ్ళు ఉంటాయి టర్కీ కోళ్ళు ఉంటాయి హేమగారు ఏమేం ఉన్నాయి ఏమేం ఉన్నాయి ఒక పెసరట్టు ఉప్మా ఒక ఇడ్లీ ఒక ప్లేట్ దోశ ఒక పూరి కుర్మా చెప్పేటప్పుడు కరెక్ట్ గా వినవు గానీ ఏమేం ఉన్నాయట ఆయనైతే టర్కీ అని చెప్పి అది ఉందా లేదా అని అడుగుతా సరే రుమేనియా టర్కీ కెనియా జర్మనీ జర్మనీ సమీర్ ని జర్మనీలో వేసేయండి ఎందుకంటే జర్మనీలో జెమ్స్ ఉంటాయేమో అని చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు సమీర్ నీ కూడా పెన్షన్ లో 1000 రూపాయలు పెంచమని చెప్తా ఎందుకో నాకు ఇది పెన్షన్ ఎపిసోడ్ లో ఉంది ఏ సార్ 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 నేను మీకన్నా అయితే పెద్దదాన్ని కాదు మీరు నాకన్నా 2000 ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు పోసానిగర్ మీరే అనుకుంటున్నారు కరెక్ట్ ఆన్సర్ రుమేనియా అనుకుంటున్నా రుమేనియా లాక్ చేయండి పోసానిగర్ని ఇంకెవరు మిగిలారు మీరే పోసానిగర్ తో ఏకీపిద్దాం అనుకుంటున్నారు ఓకే సరే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి చూపుల పొంగిన పదలు మావు తిరి దీపపు చమురు కపై మారే పటివెలు గెవరు ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఆ ఫస్ట్ స్టెప్ వేశారు ఇది ఎక్కడ వేశారు ఇది ఏమి రానువాడు వేసే స్టెప్లు ఇవి ఊరుకోండి సార్ భలే ఇంట్రెస్టింగ్ సార్ సార్ ఒక్కసారి నేర్పించరా నాకు కూడా ఎగతాళి చేయడం కూడా సార్ సార్ నేను సీరియస్ గా చెప్తున్నాను ఒకసారి వేయండి మీరు దాంట్లో కూడా ఒక బీట్ ఉంది తెలుసా 8 అయిపోయిన తర్వాత 2 సార్లు గుద్దాలి డాన్స్ ఎవరి సొంతం కాదని నిరూపించారు మీరు చెప్పినట్టు ఇదే కరెక్ట్ లా ఉంది పెన్షన్ కేబుల్ ఏమన్నారు పెన్షన్ పెన్షన్ షో పెన్షన్ షో హలో మేడం టెన్షన్ పెట్టకుండా వెళ్ళి పెన్షన్ షోలో ఆడేసేయండి కాదు సార్ ఎస్పీఎల్ అంటే ఆవిడ ఏదో చెప్పుద్ది సార్ నా వల్ల కాదు అది పోసాని గారు మీకు ఒక పనిష్మెంట్ అండి ఇంత సైలెంట్ గా ఉన్నందుకు టెంపర్ లోని సీన్ రిపీట్ చేయాలి మేడం మీరు మారిపోయారు నేను మారిపోవడం వెండి మూర్తి గారు ఊరుకోండి మీరు మేడం మూర్తి గారు మీరు 3 లక్షలు తీసుకునే వాళ్ళు 3 కోట్లు తీసుకుంటున్నారు మేడం మూర్తి గారు మీరు మారిపోయారు మేడం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూస్తున్నారు మేడం దీనంత ముందు ఒక చిరికడు మేకప్ వేసుకునే వాళ్ళు మేడం తర్వాత కుండ మేకప్ వేసుకున్నారు మేడం మూర్తి గారు అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోయింది మేడం మూర్తి గారు మీరు మారిపోయారు మేడం మీరు మారిపోయారు మేడం ఫస్ట్ షోలో చెప్పింది ఒకరు ఇప్పటికీ చెప్తున్నారు మూర్తి గారు ఇంతగా చెప్తున్నారంటే నేను నిజంగానే మారిపోయానంటారా నిజంగానే నాకు 3 కోట్లు ఇస్తున్నారంటారా అదొక్కటి వినడానికి బాగుంది సార్ సార్ మీరు చెప్పారు కదా అంటే నా జోకులు మారలేదని ఎందుకంటే ఈ వచ్చిన గెస్ట్లు మారట్లేదు సార్ అందుకని నేను మీ ఫ్యాన్ నేను మీ ఫ్యాన్ సరే రెండో ప్రశ్నకైనా ఏదో ఒకటి వస్తుందన్న ఆశతో రెండో ప్రశ్న ఆప్షన్స్ ఏ 10 సెకండ్లు బి 20 సెకండ్లు సి 30 సెకండ్లు డి 40 సెకండ్లు 40 సెకండ్లు క్వశ్చన్ అడగలేదండి నీ ఏజ్ నీ ఏజ్ అది దాటి 10 సంవత్సరాలు అయింది అది చెప్తారండి మీ ఏజ్ అన్న
యాక్చువల్లీ ఏంటంటే సమీర్ పిల్లలును మా పిల్లలు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ లో ఉండాలండి. మనవాడు లేట్ గా పెళ్లి చేసుకొని కనడంతో అలా లేట్ గా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. బాబు ఇది ఆఫ్ ద రికార్డ్ అమ్మా. ఇంకా మేనేజ్ చేస్తున్నాడు నాకు పెళ్లి అవ్వలేదని ఆఫ్ ద రికార్డ్ అంటే. మన తలకోన సైడ్ షూటింగ్ కెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు సమీర్ పోలికలతో కనిపించారు. ఎవరు తల బ్యాంకాక్ లో కూడా చాలా మంది సమీర్ లాగా ఉంటారు. ఉరుగ్వేలో 50 సంవత్సరాలు పైబడిన వారు ఎన్ని సెకండ్లలో 10 సార్లు నడుమును తిప్పితే డే పాస్ ఫ్రీగా ఇస్తారు? సమీర్ 30 సెకండ్స్. ఓకే ఇది తిప్పి చూపించు. ఇంకొక హైలైట్ తెలుసా? నా 30 and 40. చెప్పిన వాళ్ళు చెప్పినట్టు తిప్పాలన్నమాట. సరే తర్వాత ఇప్పటికైతే 30 సెకండ్లు లాక్ చేయండి. ఈ క్వశ్చన్లు తయారు చేసే వాళ్ళు ఎవరండి? పోసాని గారు. 10. ఓ ఆయన ఎందుకు అనుకున్నారంటే మళ్ళీ తిప్పమంటదేమో, 10 అయితే బెటర్. 10 సెకండ్స్ లాక్. హేమ గారు. హేమ నిజంగానే సార్ తిప్పలేం కాబట్టి తక్కువ ఎంచుకో. ఫోర్స్ చేస్తాడు కనుక 20 చెప్తున్నాను, లేదంటే 10 కరెక్ట్. ఆప్షన్ బి 20 సెకండ్స్ లాక్. కృష్ణ భగవాన్ గారు. 40 సెకండ్స్. 40 సెకండ్స్ లాక్ చేయండి. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. అనుకున్నది కూడా కాదు. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సమీర్ వేసిన తర్వాత చూద్దాం. పనిష్మెంట్ కింద అది ఇచ్చేసేయొచ్చు మేము, కాబట్టి ఒకసారి వేసి వచ్చేసి. ఫస్ట్ బజర్ నొక్కింది నువ్వే కాబట్టి 2. ఇప్పుడు చెప్పనా మీకు? చెప్పండి. ఒకసారి ఓ షోలో నేను 496,000 గెలిచాను. ఆ రోజు మా ఊళ్ళో ఎవరు నిద్రలేదు, ఇలాగెళ్ళి అలా తెచ్చేసేటి. ఆ తర్వాత నుంచి ఈయన నిద్రపోలేదు. అసలు నిజం వాళ్ళకి తెలియలేదు. ఇది పాట పెట్టండి, నడుము తిప్పండి కార్యక్రమం అండి. హేమ ఒక ఇన్స్పిరేషన్ కోసం రెడీ పాట. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనా స్కోల్డ్ లాంగి పాపాయో, మెరే దిల్ థింపన కా డాన్సాయో. ఫీల్డ్ వెళ్ళి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉండే డే పాస్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఒక పనిష్మెంట్ అండి ఇంత సైలెంట్ గా ఉన్నందుకు. వెంకీ సీన్, కృష్ణ భగవాన్ గారి సీన్ అందరికి గుర్తుండుంటుంది, దాన్ని ఒకసారి రీక్రియేట్ చేద్దాం. సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం రండి. మీ అవసరం చాలా ఉంది ఇండస్ట్రీ, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ లేరు, చైల్డ్ ఆర్టిస్ట్ లేరు. మీకు అందరూ తెలుసంటే రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు. ఇందాక వచ్చేటప్పుడే కదా రాజమౌళి గారు కలిశారు. ఈ చేయండి, సెకండ్ ఇచ్చింది. ఈ కళ్ళతోటి కదండి చూసారు, ఈ కళ్ళతోటి కదండి చూసారు. దీనికన్నా యాక్టింగ్ చేయాలి మీరు సినిమాల్లో. సార్ ఒకసారి రాజమౌళి గారికి ఫోన్ చేయండి సార్. హలో రాజమౌళి గారు, వీడియో కాల్ చేయనా? అలే కటింగ్ చేయించుకుంటున్నారు, కటింగ్ చేయించుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే చాలా ఇష్టం. ఎలా అయినా సరే ఆయన సినిమాలో ఒక చిన్న ఛాన్స్. కూర్చో అమ్మా ప్లీజ్. ఎలాగో లైన్ కలిపేయండి సార్. నా రూమ్ నెంబర్ 306. 306 రమ్మంటావు? ఏ హీరో పక్కనే చేయాలని మహేష్ బాబు గారా, జూనియర్ ఇంటి గారా, నాగార్జున? ఆవిడ నాగయ్య గారితో చేయాలనుకున్నప్పటి నుంచి ఉన్నారు సార్. మీరు ఎవరెవరితో చేద్దామని? నేను అనుష్కతో. అందుకే ఆవిడ ఈ మధ్య ఎక్కువ కనిపించట్లేదండి. మిమ్మల్ని పాన్ ఇండియా స్టార్స్ చేస్తా. సరే ఈయనకి తమిళ కూడా వచ్చు సార్. అయితే మీ కన్నడలో మంచి వేషం. కన్నడలో మంచి వేషం సార్, తమిళ వస్తే. మంచి ఫేమస్ కామెడియన్ ఉన్నాడు సార్, ఆయనతో కలపండి సార్. ఆయన పేరు భగవాన్ సార్. ఇప్పుడు అది నా కామెడీ చేయలేబాదున్నాడు.
కొడుకు పెళ్లి అవటం లేదని తండ్రి చాలా బాధపడుతుంటాడు. హీరో ఫాదర్ ఏంటంటే చిన్న సందులో విమానాలకు ప్యాచీలు వేసుకుంటుంటాడు. ఒకసారి విమానం పైన పేలిపోతుంది. చాలా భారీ బడ్జెట్ సినిమా అండి, విమానము ప్యాచులు. కాకపోతే అందులో వచ్చి ఒళ్ళు హేమనాట్ అమ్మాయి తన చేతుల్లో పడింది. సార్ ఇది తమిళ తెలుగు ఎన్నిటిలో చేస్తారా సార్? మొత్తం ఆల్ లాంగ్వేజ్. అయ్యో నా తమిళ సార్, మీరు హిందీ కూడా నేర్చుకోవాలి. మరదు నా రక్తం తురిదిరు తిరదు ఆకాశనే భూమి అనే పగనే మగనే. సార్ తమిళ్లో పాడతారు. ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రామ్, ఇంకా అవార్డు. మూడో ప్రశ్న, ఆప్షన్ ఏ లవరు, బి పేరెంట్స్, సి ఫ్రెండ్స్, డి బ్రదర్ అండ్ సిస్టర్స్. లవర్. లవర్ ఏమండి క్వశ్చన్? విన్న తర్వాత అండి. బేగం అలాగే వేసాను క్వశ్చన్, ఎప్పుడు చూడలేదు. క్వశ్చన్, మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరితో కలిసి తినడం వలన డిప్రెషన్ తగ్గుతుంది? హేమ గారు లవర్. ఆప్షన్ ఏ లవర్ చెప్పండి. అయితే ఫ్రెండ్. ఆప్షన్ సి ఫ్రెండ్స్. సమీర్. ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఫ్రెండ్స్. వాసని గారు ఫ్రెండ్స్. అండ్ మీరు బాగా ఎక్కువగా ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఎవరు ఎక్కువగా కలుస్తూ ఉంటారు? వేరు మాత్రమే సురేష్ బాబు అన్న క్లాస్మేట్ ఉన్నాడు ఒకటి. మా అమ్మ మా నాన్న మా కుటుంబం తర్వాత వాడు అంత క్లోజ్ ఉన్నాడు. లెక్చరర్ గా రిటైర్ అయిపోయాడు. చాలా అడ్వైజ్ చేస్తాడు, సహాయం చేస్తాడు. నేను ఎడుస్తుంటే వాడు ఎడుస్తుంటాడు. ఈ మందు బ్యాచ్ ఉంటారు కదా, అట్లా కాదు. అట్లా మామూలుగా ఫ్రెండ్స్ అయిన ఉంటారు. అతను చూస్తారండి, ఇక్కడ నేను ఉన్నాను కదా. అర్థమైందండి. మరి సమీర్ నీ ఫ్రెండ్స్ ఎవరు? మీ ఆయన. ఏం కాదు, వీళ్ళేమి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏం కలవటం లేదు. ఈ మధ్య కలవట్లేదు అంటే మీ ఆయన చాలా బిజీ అయిపోయాడు అందుకని కలవట్లేదు. ఓకే మీకండి? నాకు ఎక్కువ కలుపుకుపోయే ఫ్రెండ్స్ ఎక్కువ. ఏం కలుపుతుంటారు? ఆచార్యని ఫ్రెండ్ ఉన్నాడు, లాయర్, క్లోజ్ ఫ్రెండ్. అంటే లాయర్ ఎందుకు పెట్టుకున్నారు ఫ్రెండ్ గా? లీగల్ పాయింట్స్ అన్ని అక్కడే ఉంటాయా? లేదు, చిన్నప్పటి నుంచి వాడు అబద్ధాలు ఆడేవాడు, లా చేస్తా అన్నాడు. హేమ గారు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందుకే లవర్ అని చెప్పాను. లవర్సే ఉన్నారని అర్థం రా. సరే అయితే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బజర్ నొక్కింది హేమ, కానీ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఎవరైనా వెళ్ళి ఆడొచ్చు. ఫస్ట్ సమీర్, ఫస్ట్ కృష్ణ భగవాన్ గారిది, తర్వాత నీది. ఓకే, కృష్ణ భగవాన్ గారు ఎక్కడి నుంచి వేయాలి మీరు చెప్తే మీది ఫస్ట్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. మీరు రండి సార్. వచ్చేసా ఒక హేమ గారి దగ్గర తప్ప. రెండో రౌండ్ మొదలు పెట్టే ముందు సమీర్ కి సన్మానం. సమీర్ కి సన్మానం అండి, ఆ చేయండి. బయట ఎలాగ జరగదు కదా. కార్యక్రమానికి అత్యధిక సార్లు వచ్చినటువంటి ఒక వ్యక్తిగా మా క్యాష్ ఇవాళ సత్కరించాలనుకుంటుంది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పోసాని గారిని, కృష్ణ భగవాన్ గారిని, హేమ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సమీర్ గారు దయచేసి కూర్చోవాల్సింది. కృష్ణ భగవాన్ గారు దండతో సత్కరిస్తారు. పోసాని గారు ఆకులతో సత్కరిస్తారు. హేమ గారు శాలువతో సత్కరిస్తారు.
అలాగే పోసాని గారు హేమ గారు కృష్ణ భగవాన్ గారు కలిసి కిరీటం పెడతారు. ఇక షీల్డ్ కూడా మీ ముగ్గురిని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఇప్పుడు వారిని ఉద్దేశించి హేమ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సమీర్ గారి గురించి చెప్పాలి అంటే క్యాష్ కి ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం జనరల్ గా, కానీ సమీర్ గారు అయితే చూడక్కర్లేదు. అంటే ప్రోగ్రామ్ చూడక్కర్లేదా? సమీర్ గారిని అస్తమాను పిలవడం చాలా గర్వకారంగా ఉంది. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే బాగుంటుంది అనేది నిజంగా. సమీర్ గారి గొప్పతనం ఏంటి అంటే ఆయనకి లేట్ నైట్ అయినా సరే ప్రోగ్రామ్ పొద్దున మనం పెట్టినా రావడం అనేది ఆయన గొప్పతనం. గారు మాట్లాడాలి. సాంగ్ పాడుతున్నారు. ఏతమేసి తోడినా ఏరు నిండదు, పొగిలి పొగిలి ఏడ్చినా బింద నిండదు. ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు. అందరికీ నమస్కారం అండి. సమీర్ గారికి ఇలా సన్మానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు ఆయనకి ఇంక ముందు కూడా జరగదు. రేటింగ్ కూడా పెరగాలంటే అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తే బెటర్ ఈయనకి. ఆయన నిండు నూరేళ్లు ఇలా క్యాష్ ప్రోగ్రామ్ రాకుండా చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సమీర్ గారిని ఇలా అన్నందుకు వారి ఫ్యాన్స్ ఎవరన్నా అట్ అవ్వచ్చు, మా ఇంటిమేసీ కొద్దీ అన్నాను. లక్కీగా ఆయనకి ఫ్యాన్స్ లేకపోవడం అనేది నా అదృష్టం. సెకండ్ రౌండ్ మొదలెడదాము. మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. రెండో రౌండ్ లో సినిమా రిలేటెడ్ గా క్లూజ్ ఇస్తాము, టైటిల్ ఏంటో గెస్ చేయాలి. నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 50,000, రాంగ్ అయితే మీ డబ్బుల్లో నుంచి సగం డబ్బులు హేమ గారికి పనిష్మెంట్ వస్తుంది. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ జగదేక వీరుడు అతిలోక సుందరి, బి అంజి, సి శ్రీ మంజునాథ, డి యముడికి మొగుడు. హేమ హేమ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఎందుకు? రింగ్ పోగొట్టుకుని ఇంద్రజ మన లోకానికి వస్తుంది అనమాట, ఆ వింగ్స్ పెట్టుకుని. సో అందుకని. మానవ, నా వామహస్తమును అందుకొని ఆ అంగుళేయకమును నాకు ఇవ్వవా? 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 నాకు ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఆవిడకి రింగ్ కనపడింది, నేను ఈ వింగ్స్. ఆవిడకి వింగ్స్ కూడా కనపడ్డాయి, నీకు వినపడలేదు అంతే. ఓకే చూద్దాం ఇది రైటా కాదా. ఫైనల్లీ హేమ కూడా డబ్బులు వచ్చాయమ్మా. సెకండ్ పోస్టర్ రిలేటెడ్ గా క్లూజ్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ గాజీ, బి నా పేరు సూర్య, సి ఆకాశం నీ హద్దురా, డి సూపర్. ఓకే పోసాని గారు. గాజీ అన్నాను. గాజీ ఎలాగా? కింద వెళ్ళిపోతుంది కదా నీళ్ళలో, గాజీలో సెట్ కిట్టేశారు అందులో, అట్లా అనుకున్నానండి. ఓకే కరెక్టా కదా చూద్దాం. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ తుపాకీ, బి నా పేరు సూర్య, సి జల్సా, డి వినయ విధేయ రామ. హేమ వినయ విధేయ రామ. ఎందుకు? హీరో ఆ అమ్మాయిని గుడి గంట కొట్టడానికి ఎత్తుకుని ఇట్లా కొట్టారు అన్నమాట. ఓకే ఉందా లేదా చూద్దాం. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో పోసాని గారు ఉన్నారు 150,000. మూడో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. మేము సర్వే కండక్ట్ చేయాలి, మీరు వెళ్ళేసి వచ్చేసేయండి. జూనియర్ కాలేజ్ ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ రాయలసీమ. సరే అయితే క్వశ్చన్ రెడీ. మొత్తం గాలికి వదిలేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కెరియర్ గురించి పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తో గాలికి తిరిగినప్పుడు. అదే కదా చేస్తూ ఉండేది. నేను స్నానం చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ ముందు టవల్ జారిపోయినప్పుడు. నా బాయ్ ఫ్రెండ్ జాబ్ వదిలేసి నా చుట్టూ తిరిగినప్పుడు. అమ్మా గుర్తుపెట్టుకో, బాయ్ ఫ్రెండ్లు మాత్రమే అలా తిరుగుతారు, మొగుళ్ళ తర్వాత తిరగారు. నీకు అన్ని అలా కలిసి వస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పేడే వచ్చి ఎగ్జామ్ లో కాఫీలు అందించినప్పుడు. కాఫీలా 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 కాఫీలా
నేను లవ్ చేసిన అమ్మాయి మా ఇంటి పై పోర్షన్ లోకి రెంట్ కొచ్చినప్పుడు. కాలేజ్ లో సారే ఇలా ఉంటే ఇంకా మన స్టూడెంట్స్ గురించి వేరే ఆలోచించక్కర్లేదు. సోషల్ మీడియాలో పిక్ అనుకోకుండా పెట్టినప్పుడు అది వైరల్ అయి ఫేమస్ అయినప్పుడు అమ్మాయి లాగా పెళ్లి చూపులకు పోయినప్పుడు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు చెల్లెలు కూడా పడినప్పుడు ఎటువంటి సందర్భాల్లో మనకి పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది? పక్కింటి అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోమని ఆ పెద్దవాళ్ళు చెప్పారు. అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారా? నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు. ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కాఫీ టీ అందిమ్మన్నప్పుడు పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నీకు ఇవ్వర్లే. ఫోన్ వాడడం వల్లనే మనం చెడిపోతున్నామని మన పేరెంట్స్ తిట్టినప్పుడు మనకు కోపం వస్తుంది. నీకో సంగతి తెలుసా, ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు. పూజలు రథాలు చేయమన్నప్పుడు మంచి మగుడు వస్తాడమ్మా, మంచి మగుడు వస్తాడు. నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మన ఫ్రెండ్ మనకన్నా రెండు కోటలు ఎక్కువ వేస్తే మన చాలా నేర్చుకోవాలి. ఎస్, అలా వేయకూడదు అని. సుమా గారిని చూసి అందంగా ఎలా రెడీ అవ్వాలో నేర్చుకున్నప్పుడు. ఇది రెడీ అయితే వచ్చేటువంటి అందం కాదు, ఇది పుట్టుకతో వచ్చింది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూసుకొని ధైర్యంగా ఎదుర్కోవడం. ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు చెప్పు, ప్రతి వాడికి ప్రాబ్లమే, కానీ మనం అనుకుంటుంటాం మనకి మాత్రమే ప్రాబ్లం ఉంది అని. సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, ఇప్పుడు చూద్దాము ఎవరు ఎలా ఆడతారు. క్యాష్ లో రాజావారి చాపల చెరువు అమ్మకానికి పెట్టాం, చూద్దాం ఎవరు కొంటారు. చేపల చెరువులో సగం చేపలు కాలి ఇవ్వడానికి కారణం వీడే. ఒకసారి ఎంఎస్ నారాయణ గారు ఏమంటే, నా ధోరణ నాదే గానీ మీది మీదేనా? ఇది ఎప్పుడు ఇదియే, చేపలు తింటే కళ్ళకి మంచిదా భగవాన్ అన్నాడు, తినకపోతే చేపలకు మంచిదండి. సరే, మా చేపల చెరువు అమ్మకానికి పెట్టాము, రాజావారి చేపల చెరువు. ఒకప్పుడు ఆయనది, ఆ తర్వాత మాకు రాసి ఇచ్చారు, ఇప్పుడేమో మేము ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే చేపలకి చెదలు పట్టింది. చేపలకు చెదలు పట్టాయి? కొబ్బరి చెట్లకు మాత్రమే పట్టాలా, చేపలకు కూడా పట్టింది. ఇంకా వీడికి కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. సరే, ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. అలా చెయ్యగా లాస్ట్ లో ఎవరు మిగులుతారో రాజావారి చేపల చెరువు వారికి రాసిచ్చేస్తారు. మీదే ఇప్పుడు చెరువు, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం చెప్పండి. ఎందుకు వాళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలి? ఎందుకంటే అది రౌండ్ కాబట్టి, రౌండ్ అంటే ఇష్టం కాబట్టి. సరే, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక క్వశ్చన్ ఇవ్వాలి వాళ్ళకి. మొత్తం గాలికి వదిలేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకు అన్ని అలా కలిసి వస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎటువంటి సందర్భాల్లో మనకి పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది? నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అన్నా, నిన్ను చూసి ఎన్నో నేర్చుకున్నావు అన్నా. అది ఆయన మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీకు 5 అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి మీరు చెప్పిన ఆన్సర్స్, లేదంటే మీరు ఎలిమినేట్ అవుతారు. చెబితే ఈయన ఎలిమినేట్ అయిపోతారు. మీరు ప్రశ్న వేసినట్టు లేదు, ఏదో కొట్టడానికి వచ్చినట్టు. ఎవరి గురించి నెగిటివ్ గా చెప్పకుండా పాజిటివ్ గా చెప్తూ ఎవరి దగ్గర చూసామంటే అతను చూసి మనం నేర్చుకుంటాం. పాజిటివ్ గా మాట్లాడితే ఉందా లేదా చూద్దాం. పాజిటివ్ గా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వాళ్ళని చూసినప్పుడు మనం వాళ్ళని చూసుకొని బాగా నేర్చుకోవాలరా అనుకుంటాం. ఇంకా రెండు చెప్పాలి కదా. ఇంకా రెండు కాదు, మీకు 4 అవకాశాలు ఉన్నాయి. రఘుబాబు లాగా ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి, అతను చూసి కూడా నేను నేర్చుకున్నట్టే. అబద్ధాలు చెప్పకూడదు అని. అబద్ధాలు చెప్పకూడదు అని అబద్ధాలు చెప్పే వాళ్ళని చూసి నేర్చుకుంటాం, ఉందా లేదా చూద్దాం. బాబీ, ఒక మనిషి ఎన్ని యాంగిల్స్ లో కూర్చోవచ్చు? అన్నిట్లో ట్రై చేస్తున్నావు రా ఇందాక నుంచి. ఒక్కటి నీకు సెట్ అవ్వట్లేదు, ఒక దగ్గర కూర్చుంటే పొట్టడం వస్తుంది. నేను ఇందాక నుంచే గమనిస్తున్నాను అతను.
కండు ఎందుకు వేసుకున్నాడు తెలుసా? పొట్ట కవర్ చేస్తా. కాదు, వజ్రాసనంలో కూర్చుంటే ఆ బ్యాక్ వెనక లాగేస్తుంటే ఇది పట్టుకుని ముందుకు ఈ బాబీని చూసి ఫుడ్ ఎక్కువ తినకూడదని నేర్చుకున్నాను. ఫుడ్ విషయంలో చూసి నేర్చుకున్నాను, ఉందా లేదా చూద్దాం. నీ ప్రశ్నలు ఎవరో బదులుగా మీరు అనుకున్నవేం లేవు, ఏమున్నాయో చూద్దాం. ఫేవరెట్ హీరో ప్లేయర్ ని ఫాలో అయ్యేటప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళని చూసినప్పుడు. త్రుటిలో మిస్ అయిపోయిందండి రాజావారి చేపల చెరువు. వచ్చుండేవి తెలుసా, అందులో బొమ్మిడాయిలు ఉన్నాయి, కొరమీను ఉంది, ఇంకేముందిరా? వసాని గారు, మనం ఈ ఎలిమినేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీళ్ళిద్దరిలో నుంచి ఎవరు? హేమగారు, ఓకే, ఏ ప్రశ్న ఇస్తా సార్? మొత్తం గాలి కొదిలేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకు అన్ని అలా కలిసి వస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎటువంటి సందర్భాల్లో మనకి పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది? ఎలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది? ఎటువంటి సందర్భాల్లో మనకి పెద్దవాళ్ళ మీద కోపం వస్తుంది? పెద్దవాళ్ళని వీళ్ళు పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు నో చెప్తే వెంటనే వీళ్ళకి కోపం వస్తుంది. అనుకున్నది ఒక్కటి. ఓకే, ఉందా లేదా చూద్దాం. గుండా. ఇంకొక ఆన్సర్ చెప్పేయండి. వాళ్ళు నిలబడన్నారు. ఇవ్వండి. వీడికి ప్రశ్న అడగడం రావట్లేదు కానీ జవాబులు బాగా చెప్తున్నారు. చెప్పండి. ఇతన్ని ప్రేమించాను అని అమ్మాయి చెప్పినప్పుడు సో పెద్దవాళ్ళు నో అంటారు, అప్పుడు పిల్లలకి కోపం వస్తుంది. ఉందా లేదా చూద్దాం. చెప్పినప్పుడు పిల్లలకి బాగా కోపం వస్తుంది. ఇంకా ఇంకా రెండు ఆన్సర్స్. మనం వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ బాత్రూంలో ఉంటే. సరే కృష్ణ భగవాన్ గారు, ఈ లోపు మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ లైఫ్ లో మీరు చాలా ఆశ్చర్యానికి గురైన సందర్భం ఏంటండి? రఘుబాబుకి ఇంకొక ఆవిడకి నంది అవార్డు రావడం. ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని తొక్కేయాలని చూసారా? రఘుబాబే మీరు యాక్టర్ అవ్వకుండా ఉండుంటే ఏం చేస్తూ ఉంటారు? రఘుబాబుతో తిరుగుతుంటారు. మీ లైఫ్ లో ఏదైనా ఒక రోజుని డిలీట్ చేయాలి అంటే ఏ రోజుని డిలీట్ చేస్తారు? ఆ రోజే. మీ లైఫ్ లో తీరని కోరిక ఏదైనా ఉందా? టెన్నిస్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, ఇంకా అవ్వలేను. ట్రై చేయండి. అడుగు తీసి అడిగేయడం కష్టం. ఎవరైనా ఒకరిని తుక్కు తుక్కు కింద కొట్టమంటే ఎవరిని కొడతారు? రఘుబాబుని. మీ ఫ్యామిలీలో అందరూ మీతో ఎలా ఉంటారు? రఘుబాబులాగే. ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాము అని అనిపించిన రోజు ఏదైనా ఉందా? లేదు, ఇండస్ట్రీ నన్ను వదిలేయాలి. అక్కడ అయిపోయాయి మేడం, చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఇష్టమైన పని టీచర్స్ వద్దన్నప్పుడు లేదా పేరెంట్స్ వద్దన్నప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. స్టూడెంట్స్ కి ఇష్టమైన పని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వద్దన్నప్పుడు, ఉందా లేదా చూద్దాం. అది లేదు. నెక్స్ట్, పెద్దవాళ్ళు నీతులు చెప్పినప్పుడు పిల్లలకి కోపం వస్తుంది, ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏంటో చూద్దాము. మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ వండనప్పుడు, పూజలు వ్రతాలు లాంటివి ఎక్కువగా చేయిస్తున్నప్పుడు. అయ్యయ్యో, సారీ అండి, మీకు కూడా అవకాశం పోయింది. సరే నెక్స్ట్ మిగిలింది ఈయనే కదండి. ఏ క్వశ్చన్ ఇద్దాము. మొత్తం గాలి కొదిలేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకు అన్ని అలా కలిసి వస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మొత్తం గాలి కుదిలేసావు. మొత్తం గాలి కొదిలేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చెప్పిన మాట వినకపోతే. ఎవరు? నువ్వు గాలి కొదిలేసావు ఆన్సర్ ని. చెప్పిన మాట ఎవరైనా వినకపోతే గాలి కొదిలేసాను, పిల్లలు గాని పెంచిన వాళ్ళు. ఓకే, ఉందా లేదా చూద్దాం.
చేతిలో చింతపండు పెట్టు. హేమ గారు, చేతికి చింతపండు ఎందుకు ఇచ్చామో తెలుసా? తెలియదమ్మా. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ గనక మీరు ఆన్సర్ చెప్పొద్దు అంటే ఆ చింతపండు నోట్లోకి వేసుకున్నా అనకూడదు అన్నమాట. ఆ ఫీలింగ్ లేకుండా ఉన్నారు అంటే ఓకే. ఓకే, ఈ ఇద్దరులో ఏ డైరెక్టర్ తో కలిసి పనిచేయడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు? ఏ పూరి జగన్నాథ్ గారు, బి కృష్ణవంశీ గారు? అన్నారు అన్నారు కృష్ణవంశీ గారితో చేయడానికి ఇష్టపడతాను. అంటే పాపం పూరి జగన్నాథ్ గారు గాలి కుదిలేసా? గాలి కుదిలేసా? అరే ఏంట్రా ఇది, పూరి జగన్నాథ్ గారిని గాలి కుదిలేసిన హేమ, రాసుకోరా సాంబా. సమీర్ ఆన్సర్ వచ్చిందా? క్వశ్చన్ ఏంటి? మొత్తం గాలి కొదిలేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఒక భార్య చెప్పిన మాటలు భర్త వినకపోతే, చెప్పి చెప్పి వినకపోతే గాలి కొదిలేసావు. ఉందా లేదా చూద్దాం. హేమగారు, ఇంకో క్వశ్చన్ అడిగే లోపు మీరు ఆలోచించండి. హేమగారు చింతపండు రెడీ? రెడీ. ఈ ఇద్దరులో ఎప్పుడు ఫుల్ ఎనర్జీగా ఉండే హీరో ఎవరు? ఏ ఎన్టీఆర్, బి అల్లు అర్జున్? ఇది అంత పులుపు ఉందా? నేను చూస్తాను ఒకసారి. రే, నీ నోట్లో చింతపండు కాదురా, చింత చెట్టు పెట్టినా కూడా ఎక్స్ప్రెషన్ రాదు. మీరు ఇక్కడ ఉన్నారు ఎన్టీఆర్, అల్లు అర్జున్. నేను చెప్పనా? అల్లు ఎన్టీఆర్, అల్లు ఎన్టీఆర్. అది ఆయన ఆన్సర్, మీరు చెప్పండి. నేను ఒప్పుకోనబ్బా, కాలండి ఇంకో చింతపండు తినేస్తాను నేను, నాకు ఇద్దరు ఇష్టం. ఓకే, నాకు ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ మాత్రమే ఇష్టము, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పినటువంటి హేమ, హేమ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు. అది ఆల్రెడీ చాలా ఉన్నాయి వీడియోలు. క్వశ్చన్ ఏంటి? మొత్తం గాలి కొదిలేసావు. కెరీర్ పరంగా ఉందా లేదా చూద్దాం. పోసాని గారు, మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతానండి. ఆ బంతేదిరా చిన్న బంతి ఆ పోసాని గారికి ఇవ్వు. అక్కడ ఏడు పెంకుల్లో మినిమం అందులో ఉండే నాలుగైనా కింద పడిపోవాలి, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు, సరేనా? క్వశ్చన్, ఈ ఇద్దరులో ఏ హీరో స్టైల్ కి తగ్గట్టుగా డైలాగ్స్ రాయడం మీకు చాలా ఈజీగా అనిపించింది? ఏ నాగార్జున గారు, బి వెంకటేష్ గారు? ఒక్కటి పడలా కాబట్టి ఆన్సర్ చెప్పండి. అంటే ఇద్దరికి రాశాను, కానీ వెంకటేష్ బాబు ఏంటంటే బాగా బైహార్ట్ చేసుకుంటాడు, ఇంట్లో కూడా వెళ్ళిపోయి. ఓకే సరేనండి, ఆ ఆన్సర్ చెప్పిన అయినా మళ్ళీ పోయేలా ఉంది. అది ప్యాంటు జిప్ పెట్టుకోవడం మర్చిపోతే గాలి కదిలిస్తాను. ఇప్పుడు అనేవాళ్ళు కదా, ఉందా లేదా చూద్దాం. అలా పక్కడో పక్కడో రౌండ్ మీరు సమీర్ కి ఇచ్చేసారండి. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, సార్కి ఇవ్వండి. ఈ ఇద్దరులో ఏ డైరెక్టర్ ఇచ్చేటువంటి మాస్ ఎలివేషన్స్ అంటే మీకు చాలా ఇష్టం? ఏ కొరటాల శివ, బి బోయపాటి సీన్? నాలుగు పడాలన్నాం సార్, రెండే పడ్డాయి, చెప్పండి సార్. గొడాల శివ, బోయపాటి సీన్ గారు. మీరే ఉన్నారు, ఉన్నాళ్ళు బెస్ట్ ఎవరు ఉన్నారు, నాకు వాడు బెస్ట్. వద్దులేండి, ఎందుకు వచ్చిన గొడవ? సమీర్ గారికి ఇవ్వరా? ఓకే రెడీ. ఈ ఇద్దరులో ఏ హీరో నటనకి 100/100 ఇచ్చేస్తారు? ఏ ఎన్టీఆర్, బి రామ్ చరణ్? అరే మూడు పడ్డాయి, నాలుగు పడ్డాలి. అంటే 100/100 ఎన్టీఆర్ కి ఇస్తారా? ట్రిపుల్ ఆర్ చూసిన తర్వాత చరణ్ కూడా ఎన్టీఆర్ కి ఇస్తారు. రామ్ చరణ్ గారి గురించి, ఆయనకు వచ్చినటువంటి మార్కుల గురించి సమీర్ ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు. చెప్పరు, షాక్ అవుతారు. ఈ ఇద్దరులో మీలో ఉన్నటువంటి నట విశ్వరూపాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఏ రాజమౌళి, బి బోయపాటి సీన్? ఎవరో తీసిరాలి, ఎవరో తీసిరాలి. బోయపాటి సీన్. మరి రాజమౌళి గారు? ఆయన ఉంటే తీసుకొచ్చేస్తాడు. రాజమౌళి గారు కూడా సమీర్ లో ఉండేటువంటి టాలెంట్ ని బయటకు తీసుకురాలేరు అని చెప్పినటువంటి కృష్ణ భగవాన్ గారు. దీని మీద కృష్ణ భగవాన్ గారి స్పందన తెలుసుకుందాం. కృష్ణ భగవాన్ గారు మీరేమంటారు, అసలు ఇందులో టాలెంట్ ఉందా? నేను చెప్తాను మీ ప్రశ్నలో జవాబు ఉంది. ఇందులో టాలెంట్ ఉందా, ఇందులో టాలెంట్ ఉందా అని రాజమౌళి గారు కూడా అన్నారు. ఓకే థ్యాంక్ యూ సమీర్, అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, పకడో పకడో సమీర్. సమీర్ యాక్చువల్లీ నీకోసం
విమానాలు ట్రైన్లు పెడదాం అనుకున్నాం, కానీ ఈ బెల్ట్ మీద ఫెసిలిటీ లేదు కాబట్టి ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 376,000 గెలుచుకున్నావు. విన్ అయినట్టయితే 1,880,000 నీకు వస్తుంది. ఒకవేళ మిస్ అయినట్టయితే 188,000 వస్తుంది. మేము టాపిక్స్ ఇస్తాము, అందులోంచి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. పాత్ర పేరు, సినిమా పేరు, మూవీ డైరెక్టరు, ప్రముఖులు జన్మస్థలము, కెమికల్స్, ఫార్ములాలు, ప్రొఫెషన్, తెలుగు పేరు, తేదీ స్పెషల్, దేశాలు, మాట్లాడే భాష. తేదీ స్పెషల్. ఓకే, తేదీ నేను చెప్తాను, దాని స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. March 8th. Women's Day. Right answer. January 26th. Republic Day. Right answer. May 31st. Tobacco Day. Right answer. February 4th. Cancer Day. Right answer. July 1st. Next. బానే గుర్తుపెట్టుకున్నావే. జూలై 1st ఏదో జూలై 1st నేషనల్ డాక్టర్స్ డే. ఓకే, ఇంకొన్ని మిగిలాయి. నవంబర్ 5 నా మ్యారేజ్ డే. ఆగస్ట్ 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మొత్తానికి మీరు 1,880,000 గెలుచుకుంటున్నారు. నా బాకి ఇప్పుడని తీర్చేయండి. మీరు తీర్చేసుకోండి, మేము కూడా ఇవాళ తీర్చేసేటువంటి టైం వచ్చేసింది కాబట్టి మళ్ళీ కలుద్దాం వచ్చే శనివారం. అంటే టాటా, బై బై.